రెడ్ టీమ్ లో సేనాపతిగా ఉన్న శ్రీముఖి, అలీ, రాహుల్, మహేష్, అశును తన టీం సభ్యులుగా ఎంపిక చేసుకుంటుంది. బ్లూ టీమ్ లో సేనాపతిగా ఉన్న హిమజ, వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిని తన టీం సభ్యులుగా చేసుకుంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అప్పుడే 24 ఎపిసోడ్లు ముగిశాయి. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ క్యాప్టెన్సీ కోసం సరికొత్త టాస్క్ను ఇంటి సభ్యుల కోసం ఇస్తాడు. గార్డెన్ ఏరియాలో ఆ టాస్క్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందే చేస్తారు. అక్కడ 3 డ్రాగన్ ఎగ్స్ ఉంటాయి. బజర్ మోగగానే 3 డ్రాగన్ ఎగ్స్ను ఎవరైతే సొంతం చేసుకుంటారో ఆ 3 సభ్యులకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయని చెబుతాడు బిగ్ బాస్. బజర్ మోగగానే వితిక, శివజ్యోతి, రోహిణి ఈ 3 డ్రాగన్ ఎగ్స్ను సొంతం చేసుకుంటారు. తర్వాత 2 టీమ్స్ డివైడ్ అవుతాయి, రెడ్ టీమ్, బ్లూ టీమ్. రెడ్ టీమ్ సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్ సేనాపతిగా హిమజ ఉంటారు. ఈ టాస్క్లో భాగంగా 2 రాజ్యాలుంటాయి. మొదటిది విక్రమపురి రాజ్యం. ఈ రాజ్యం వారికి ఎరుపు రంగు జెండాలుంటాయి. రెండోది సింహపురి రాజ్యం. వీళ్ళు నీలం రంగు జెండాలను కలిగి ఉంటారు. టాస్క్ బజర్ మోగగానే ఎరుపు రంగు జెండాలున్న వాళ్ళు వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి పోడియంలో తమ జెండాలను పాతాలి. అలాగే నీలం రంగు జెండాల వాళ్ళు కూడా వేరే రాజ్యానికి వెళ్ళి తమ జెండాలను పాతాలి. అయితే ఆ జెండాలను తీసే హక్కు సంబంధిత రాజ్యం వాళ్లకు ఉంటుంది. ఆ సమయంలో వ్యూహాత్మకంగా తెలివిగా ఆడుతూ ఎన్ బజర్ మోగగానే ఏ రాజ్యం వారి జెండాలు ఎక్కువగా పాతి ఉంటాయో వాళ్లే విజేత. వాళ్ళు డ్రాగన్ ఎగ్స్ ఉన్న వాళ్ళతో కలిసి సెకండ్ రౌండ్కు వెళ్తారు. అయితే ఇంటి సభ్యులు ఎంతసేపు టాస్క్ ఆడకుండా డ్రాగన్ ఎగ్స్ కోసమే కొట్లాడటంతో చివరకు ఏ టీం కూడా గెలవలేకపోయింది. దీంతో చివరగా డ్రాగన్ ఎగ్స్ను సొంతం చేసుకున్న రవి, రాహుల్, అలీ ఈ 3 క్యాప్టెన్సీ టాస్క్ కోసం సెకండ్ లెవెల్కు వెళ్తారు. చూద్దాం ఇవాళ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు గెలుస్తారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.